రూరల్ మండలం పంచాయతీలలో ఎక్కువ కాలం కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారికి స్థానచలనం తప్పదని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రమణయ్యపేట గ్రామానికి చెందిన మాజీ వార్డు నెంబర్ కుడిపూడి పూర్ణ వెంకట బాలాజీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన వారు ఆయా పంచాయతీ కార్యదర్శులను వెంటనే విచారణ జరిపి ట్రాన్స్ఫర్ చేయాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. నేను ఈ నెల 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నీయులు గవర్నర్ వారికి, ముఖ్య కార్యదర్శి వారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ అండ్ ఆర్డి వారికి, ఎలక్షన్ కమిషనర్ వారికి నేను ఈ కాకినాడ రూరల్ మండలంలో సుమారుగా 10 నుంచి 20 సంవత్సరముల వరకు పంచాయతీ కార్యదర్శులు ఇక్కడే ఈ మండలంలోనే పనిచేస్తున్నారు. వీళ్ళు ట్రాన్స్ఫర్లు వచ్చిన వీళ్ళు ఒకరికి ఒకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్పై ఈ గ్రామం నాది ఈ గ్రామం నీది అన్నట్టు పంచుకుని ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్నారు. వీళ్ళు వేరే మండలంలో కూడా ఉద్యోగం చేయలేక కొంతమంది ఇందులో దీనివలన పార్క్ స్థలాలు అన్యాక్రాంతం, ముఖ్యంగా రమణయ్యపేట తిమ్మాపురంలో ఎన్నో లేఅవుట్లు లేఅవుట్ల యొక్క సామాజిక స్థలంలో అన్యాక్రాంతం అయిపోయినాయి. ఈ అన్యాక్రాంతం అయినటువంటి లేఅవుట్ల యొక్క యజమానులకి ఈ పంచాయతీ కార్యదర్శులే వెనకుండి వారికి సహకరిస్తున్నారు, వారిని కోర్టుకు పంపిస్తున్నారు. వీళ్ళు జీవోఎంఎస్ నెంబర్ 180188 డేటెడ్ 21/7/2011 ప్రకారం చర్యలు శూన్యం. 100కి 100 పాళ్ళు పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ ఈ 180 జీవోను ఉపయోగించడంలో చర్యలు తీసుకోవడంలో 100% శూన్యం.